ప్రకాశం జిల్లా చీరాల విజిలిపేటలో అక్రమంగా భూములు నిల్వ చేసిన 1600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 20 లీటర్ల కాపు సారాయిని, 200 కేజీల నల్ల జీలకర్ర, 25 కేజీల కరక్కాయను, కేజీ నవాసారంను కూడా స్వాధీనం చేసుకున్నామని, ఇందులో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, వారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఠానాకు తరలించామని సిఐ సోమయ్య తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.